గత ప్రభుత్వంలో లేని విధంగా తమ ప్రభుత్వంలో విద్య వైద్యం ఉచితంగా అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. చంద్రబాబు హయాంలో ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ హయాంలో 180,000 కోట్ల రూపాయలను సంక్షేమానికి ఉపయోగిస్తున్నామని వివరించారు. సంక్షేమ పథకాలలో భాగంగా అమ్మఒడి నగదును నేరుగా తల్లుల ఖాతాలలో వేస్తున్నామని గుర్తు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న సీఎం జగన్ వాటిని మేనిఫెస్టోగా రూపొందించి నవరత్నాలను ప్రజలకు అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎయిమ్స్ కు ఇవ్వాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేశామని తెలిపారు. రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజీ సిస్టమ్ కోసం సుమారుగా 50 కోట్లను ఖర్చు చేశామని మంత్రి విడదల రజని వెల్లడించారు. పొల్యూషన్ బోర్డు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని పేర్కొన్నారు. త్వరలోనే ఎయిమ్స్ లో కూడా ఆరోగ్యశ్రీని ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.